अनामिका मैडम टैक्सी शमशेरगंज पुलिस स्टेशन एंड आया था मैडम नहीं चलते मैम फर्स्ट टाइम कमिंग मैडम हैदराबाद देखो मैडम दुर्गा माता नमस्ते करो मैडम ये पूरा दुर्गा माता प्रिपरेशन चल रहा है मैडम अब बहुत अच्छा टाइम है हैदराबाद आया मैडम मीकु తెలుగుచ్చా अरे अच्छु मैडम ना पेर सुब्बाराव కాకపోతే ఏందంటే హైదరాబాద్ లా టాక్సీ డ్రైవర్ ఆటో డ్రైవర్లు ఇందులో మాట్లాడతారు ఇస్ అ ప్యాషన్ మీరు ఎడికెళ్ళొస్తారు మేడం అమెరికా ఇదే హైదరాబాద్ చార్మినార్ మేడం అయినా మనం హోటల్ పోవాలా పోలీస్ స్టేషన్ పోవాలా లేదు పోలీస్ స్టేషన్కి అయినా మేడం నేను ఒక విషయం చెప్తా ఏమనుకోదు నా 15 సంవత్సరాల సర్వీస్లో ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళే కేసు సారీ సారీ అదే ఫస్ట్ కస్టమర్ అంటున్నా అంతే మేడం మిస్టేక్ అయింది అంతే కస్టమర్లు అంటే మాకు దేవుళ్ళతో సమానం మేడం ఇదే శంషర్గంజ్ పోలీస్ స్టేషన్ నా సెల్ ఫోన్ నెంబర్ గిట్ల ఇస్తా మీకు మీకు టాక్సీ ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఒక ఫోన్ చేయండి వచ్చేస్తా ఓకే మేడం ఉంటా మేడం నమస్తే మేడం వీడా మార్తాడా ఇన్నిసార్లు చెప్పినా సిగ్గు రాదురా నీకు కూర్చోండి అరే బోలాజీ తుమారా ప్రాబ్లం క్యా హై బచ్చీ కో లేకే జాతే బోల్కే ఏక్ సాల్ హో గయా సాబ్ ఇంత వరకు తీసుకోపోలే సాబ్ మీరే హెల్ప్ చేయాలి దేఖియే సాబ్ ఇంటి ఓనర్ చిన్న పిల్లని చూడకుండా ఎట్లా కుట్టిందో చూడు సాబ్ కొంచెం బ్యాగ్ చూడండి హాజీ अरे मस्तुना ना पब्लिक हीरो जो अवना ना एक्सक्यूज मी सर माय हस्बैंड इज मिसिंग आई नीड टू फाइल अ कंप्लेंट अरे చెప్పిన గాడండి ఒకసారి పోయి కూర్చోండి సర్ నేను ప్లీజ్ మేడం కూర్చోండి పిలుస్తాను కదా अरे ఇక్కడ ఒక బోర్డు పెట్టరా రేపటి నుంచి క్యూ ఉన్నదని చెప్పి అలాగే అన్న అర్లే గాని చాయ్ కతం చేయి తొందరగా చేస్తున్నా నా హస్బెండ్ కనిపించట్లేదండి కొంచెం తొందరగా కంప్లైంట్ తీసుకోండి ప్లీజ్ నన్ను విస్కీ ఇవ్వండి ఎల్లి కూర్చోండి నేను పిలుస్తాను ఇంద్ర చాయ్ కూడా దానియదు దిమాగ్ ఖరాబ్ చేస్తుంది ఇక్కడ ఇంతమంది బాధల్లో ఉంటే మీరు ఎలా కూర్చొని టీ తాగలుగుతున్నారు నా హస్బెండ్ కనిపించట్లేదు వెళ్ళి హెల్ప్ చేయండి ప్లీజ్ అరే ఎందుకు అరుస్తున్నావు మేడం హస్బెండ్ మిస్సింగ్ అంతే కదా రోజుకి ఇన్ని కేసులు చూస్తాం మేడం మా బాధలు మాకుంటాయి ఇంతకీ మీ హస్బెండ్ ఏం చేస్తాడు మేడం చాలా డబ్బునోడా బిజినెస్ మ్యాన్ పవర్ఫుల్ మ్యానా పోనీ సినిమా యాక్టరా ఏమైనా ల్యాండ్ డిస్ప్యూట్లా లేదు హీస్ ఎ కామన్ మ్యాన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట్లా చెప్పండి మేడం అయితే మీ హస్బెండ్ మిస్ కాలేదులే మేడం మిమ్మల్ని వదిలిపెట్టి మోసం చేసి పారిపోయిండు ఏంటి అంతే మేడం అంతే అక్కడ చూడండి ఆ కేసులన్నీ అవే తెలుసా మీకు ఒక ముచ్చటి చెప్పాలనా మేడం మీకు అమ్మాయి అందంగా లేకపోతే హస్బెండ్ మిస్సింగ్ ఇంట్లో వంట బాగా లేకపోతే హస్బెండ్ మిస్సింగ్ ఇంకో కనెక్షన్ ఉందనుకోండి హస్బెండ్ మిస్సింగ్ ఆఖరికి ఆడపిల్ల పుట్టినా హస్బెండ్ మిస్సింగ్
ఈ రోజుల్లో భరించేటోడు బర్తగాడు మేడం, మోసం చేసి పారిపోయేటోడే భర్త. అర్థం చేసుకోండి. వాటర్ బట్ట తెస్తున్నా సార్. ఐ ఓకే మ్యామ్. ఐమ్ సారీ. తీసుకోండి. మినరల్ వాటర్ ఏనా? మినరల్ వాటర్ బట్ట పోలీస్ స్టేషన్కి వస్తే భయం వేయకూడదు, నమ్మకం కలగాలి. అక్కడ అంత క్యూ ఉంటే మీరు ఇలా టీ తాగుతూ కబుర్లు చెప్పుకోవడం ఏంటి, తప్పు కదా? బ్రేక్ లో ఉన్నాం మేడం. మీ సాఫ్ట్వేర్ ఆఫీస్లో రూముల్లో ఉండవు. ఇక్కడ ఇక్కడే తినాలి, ఇక్కడే తాగాలి. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, రాసుకోండి. ఓకే సార్, చెప్పండి. మా ఆయన కనిపించట్లేదండి, అదే మిస్సింగ్. తను యుఎస్ నుంచి వచ్చాడు. మేమిద్దరం గత 2 ఇయర్స్గా అక్కడే ఉంటున్నాం. తను డెప్యుటేషన్ మీద ఇక్కడికి వచ్చాడు. డేటా సాఫ్ట్ అనే కంపెనీకి 2 వీక్స్ అయింది. 1 వీక్గా దెర్ ఇస్ నో న్యూస్, నో ఫోన్స్, నో కమ్యూనికేషన్. డేటా సాఫ్టా? అదే మా జ్యూరిస్డిక్షన్ కాదు మేడం. తను శంషేర్ గంజ్ గ్యాలక్సీ హోటల్లో ఉన్నాడు. అది మీ జ్యూరిస్డిక్షన్ కాదా? అది మా కిందికి వస్తుంది మేడం. మీకు మా జ్యూరిస్డిక్షన్ కాదు అనడంలో ఉన్న ఇంట్రెస్ట్ మాకు హెల్ప్ చేయడంలో ఎందుకు ఉండదు? సరే సరే, మీరు చెప్పండి, రాసుకోవయ్య. సరే సార్, చెప్పండి మేడం. మీ పేరు? నా పేరు అనామిక. తను అజయ్ శాస్త్రి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. 6 ఫీట్ ఉంటాడు. పెద్ద మచ్చు ఉంటుంది వీపు మీద. ఇయర్ కొంచెం కట్ అయి ఉంటుంది. ఫేర్ కాంప్లెక్షన్. ఏదైనా ఫోటో ఇస్తారా మేడం? మేము ఫైల్ చేసుకుంటాం. ఇన్నా అరుంధతి నక్షత్రాన్ని చూపించండి కుడి చేత్తో. పెళ్ళైన రోజు నుంచి ప్రతిరోజు ఒక పిక్చర్ తీసుకునేవాళ్ళం. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ షేర్ చేసుకునేవాళ్ళం. ఇది ఓకేనా? అడ్రస్ మేడం? 109 డెమోక్రసీ బులవార్డ్, గెతిస్బర్గ్, మేరీల్యాండ్. అది కాదు మేడం. అలా కాదు మ్యామ్, ఇక్కడ లోకల్ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే మాకు ఇన్వెస్టిగేషన్ కొంచెం ఈజీ అవుతుంది. నాకెవరూ లేరు, తనకి లేరు. మా పేరెంట్స్కి మా పెళ్ళి ఇష్టం లేదు. ఓకే, ఇట్స్ ఓకే, విల్ టేక్ ఇట్ లెటర్. మీరు సైన్ చేసేయండి, మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం. మీరు డ్రెస్ తీసుకోండి. మీ సిగ్నేచర్ ఇస్తారా? నర్సింగ్ ఫైల్. మీ ఆయన తప్పకుండా దొరుకుతాడు. మంచిదమ్మా. వెల్కమ్ టు గ్యాలక్సీ హోటల్ మేడం. 5-స్టార్ హోటల్ ఇన్ ఓల్ సిటీ. మా దగ్గర నాన్ వెజ్ కూడా దొరుకుతుంది, వెజ్ కూడా దొరుకుతుంది. రూమ్ లో 24 అవర్స్ హాట్ వాటర్ కూడా దొరుకుతుంది. తాగేదానికి చెల్లగా నీళ్ళు కూడా దొరుకుతుంది, బిస్లరీ వాటర్ కూడా దొరుకుతుంది. నేను యూఎస్ నుంచి వచ్చాను. మా దగ్గర ఫారెన్ లిక్విడ్ కూడా దొరుకుతుంది, కంట్రీ లిక్విడ్ కూడా దొరుకుతుంది, ధూల్పేట్ పాకెట్ కూడా దొరుకుతుంది, గాంజా సిగరెట్ కూడా దొరుకుతుంది. కానీ పైసలు ఎక్కువ అవుతుంది మేడం. డూ అండర్స్టాండ్ మేడం? కాదు, నేను యూఎస్ నుంచి వచ్చాను. ఫోన్ చేశాను కదా మా హస్బెండ్ అజయ్ శాస్త్రి గురించి. రవి శాస్త్రి మేడం? అజయ్ శాస్త్రి. నువ్వే యూఎస్ నుంచి ఫోన్ చేసినావు కదా మేడం. అరే మేడం, ఎంతసారి చెప్పాలి, అజయ్ శాస్త్రి ఇక్కడ ఎవరు రాలే. ఇప్పుడు కూడా చెప్తున్నా, అజయ్ శాస్త్రి రాలే మేడం. ఒక్క నిమిషం, ఈ ఫోటో చూడు, సరిగ్గా చూడు. ఈయనే మేడం. చాలా హ్యాండ్సమ్ ఉన్నాడు, నాగార్జున లాగా కనిపిస్తున్నాడు, కానీ ఈయన రాలే మేడం. మేడం ఇంకొకటి మాట చెప్తా, ఏమనుకోవద్దు. ఇక్కడ చాలా మందిలు వస్తుంది. పోరెల్ పోరెల్కి తెస్తుంది, పోరెల్ పోరెల్కి తెస్తుంది. మ్యారీడ్ కపుల్ వస్తుంది, అన్మ్యారీడ్ కపుల్ వస్తుంది. చాలా చాలా ఏదో రూమ్లో చేస్తుంది. ఎంతమందికి గుర్తు పెట్టుకోవాలి మేడం? మేడం ఇంకా చిన్న డౌట్ ఉంది మేడం. మీ హస్బెండ్ లోఫర్ అనుకుంటా, మీకి మోసం అమెరికాలో వచ్చేసింది మేడం. నోర్మోయ్, నా హస్బెండ్ని లోఫర్ అంటావా? నా భర్త ఈ హోటల్లో లేడ్ అంటున్నావు కదా. అయితే చెప్తా విను, మీ 2nd ఫ్లోర్లో 207లో ఉన్నారు. ఆ రూమ్లో ఫ్యాన్కి 2 రెక్కలున్నాయి. కరెక్ట్ మేడం. కిటికీ బయట ఒక తేనె తుట్టుంది, అవునా? అవును మేడం. ఆ రూమ్కి వెళ్లే దారిలో ఒక నెమలి బొమ్మ ఉంది, అవునా? ఉంది మేడం. ఆఖరికి నీ సెల్ రింగ్ టోన్ కూడా నాకు తెలుసు, మున్ని బద్నాం హుయి కాదా? 100% రైట్ మేడం. ఎలా తెలుసు నాకు ఇవన్నీ? మీకు ఎట్లా తెలుసు, మాకు ఎట్లా తెలుసు మేడం. రోజుకి 2 గంటలు మాట్లాడుకునే వాళ్ళం, అలా తెలుసు. రికార్డ్ చూపించు. ఇదిగో సార్, చూసుకో సార్, అజయ్ శాస్త్రి ఎవరు రాలే రికార్డ్స్ లో చూసుకో సార్.
మేడం, మీ దగ్గర ఇంత పైసలు ఉన్నది, ఇక్కడికి ఎందుకు వచ్చినాడు మేడం? ఎందుకు రాకూడదు? తను అలాగే ఉంటాడు, తనకు అలా ఉండడమే ఇష్టం. నేను ఇక్కడే ఉంటాను. నాకు 207 రూమ్ కావాలి. అవైలబులా? అవైలబుల్ ఉంది మేడం. అజయ్ ఉన్నాడు కదా, నేను ఇక్కడే ఉంటాను. ఆర్ యు ష్యూర్? యా. ఏమో, తను ఇక్కడికి వస్తాడేమో, ఛాన్స్ ఉంది కదా. వెల్కమ్ టు గెలాక్సీ హోటల్ మేడం. మీరు యుఎస్ నుంచి వచ్చినా కదా, అందుకే ఫ్రెష్ పేపర్ ఇస్తున్నా. ఇక్కడ సీరియల్ నంబర్, నేమ్, అడ్రస్, టెలిఫోన్ నంబర్ రాయండి. నువ్వు నాకు నచ్చలేదు, నమ్మకం కుదరట్లేదు. ఓకే అన్న గారు, రేపు కలుద్దాం. ఏమన్నా లీవ్ దొరికితే మీకు చెప్తా. అరే రమేష్, కొంచెం సామాన్ తీసుకురా. అవర్ నేషనల్ బర్డ్ మేడం, కమ్ మేడం. వెల్కమ్ మేడం, వెల్కమ్. 207 ఎగ్జిక్యూటివ్ స్వీట్. ఎవర్రా ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి? అక్క, ఇతనికి తెలుసా? తెలుసు అక్క. ఇక్కడే ఉన్నాడా? ఇక్కడే ఉన్నాడు అక్క, కానీ 10 రోజుల ముందు నలుగురు దొంగలు రాత్రిపూట వచ్చి బాగా కొట్టి కార్లో తీసుకెళ్ళిపోయారక్క. అవునా? అవునక్క, నేను చూశాను. చాలా మంచిడు అక్క, నాకు రోజు చాక్లెట్ ఇచ్చేవాడు. డీటెయిల్స్ ఇచ్చి చాలా రోజులైంది సార్. మీరే ఎలాగైనా మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చారుగా, ఇంక మీరే వరియొద్దు, మేము చూసుకుంటాం. ఓకే సార్ది, సార్ది ఒకసారి ఒక్క నిమిషం మాట్లాడచ్చు. అర్జెంట్ సార్ది, అజయ్ ఎవరో కిడ్నాప్ చేశారు. కిడ్నాపా? ఐ ష్యూర్? ఆ హోటల్ మేనేజర్ మనకు అబద్ధం చెప్పాడు. తను అక్కడే దిగాడు, రాజు చూశానని చెప్పాడు. ఎవరో నలుగురు వచ్చి తన్ని కొట్టి కాలేజీలో తీసుకెళ్లారట. ఓకే పదండి. ఇవన్నీ తన బట్టలే సార్. పోలీస్ కేసు అయితే దాన్ని దానికోసం చెప్పలేదు సార్. మాకి చిన్న బిజినెస్ ఉంది సార్, మాకి ఫ్యామిలీ కూడా ఉంది సార్. సారీ మేడం,
అంతా బట్టలు దాసి పెట్టినా మేడం. మేడం ఏం అనుకోదు మేడం. మేడం వేటే మీ నేనే కొట్టుకుంటా, నేనే కొట్టుకుంటా. నీ మూలంగా తన్ని ఒక్క క్షణం అనుమానించానరా దరిద్రుడా. రాజు బిల్లు. రాజు, అజయ్ ఉన్న హై సెక్యూరిటీ సాఫ్ట్వేర్ లో పనిచేసేవాడా? నో. ఎందుకు సార్ది? ఏం లేదు, ఊరికి పెట్టు. సార్ సార్ నమస్తే. సార్ నమస్తే. రా. హాయ్ అక్క. ఎంతమంది ఉన్నారు? ఒక డ్రైవర్, ఇంకా ముగ్గురు దొంగలు. వాళ్ళ ఫోటో చూస్తే గుర్తుపడతావా? గుర్తుపడతాను సార్. ఇవి నేను తీసుకెళ్తా ఇన్వెస్టిగేషన్ కోసం. సార్ నా పని వీడు చేసుకుంటాడులే. సార్ది ఒక నిమిషం. కిడ్నాప్ చేసిన వాళ్ళు డిమాండ్ చేస్తారు కానీ రెజిగ్నేషన్ పంపించాల్సిన అవసరమే ఉంది. అంత సడన్ గా మాయమై ఉంటే కంపెనీ వాళ్ళు పోలీస్ రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు కదా. అందుకేనేమో, మేబీ దే వాంట్ విజిబిలిటీ. స్టిల్ వాళ్ళకి డిమాండ్స్ ఉంటాయి కదా, డబ్బులో ఏదో మెసేజ్ అయితే రావాలి కదా. కరెక్టే, మేబీ మీకోసం వెయిట్ చేస్తున్నారేమో. ఏమన్నా రావచ్చు ఎనీ టైం. మీరు కాకుండా అతనికి ఎవరున్నారు? లేట్ అయిందని ఏమన్నా చేసుంటారా? నో నో, అలాగే జరిగిండదా నా మీకు గారు. అలాగేమన్నా జరిగితే మాకు తెలుస్తుంది. సార్ది నేను వస్తా. మీరు ఇక్కడే ఉండండి అన్న మీకు గారు, ప్లీజ్. మా పద్ధతిలో మేము ఇన్వెస్టిగేట్ చేసి మీకు చెప్తాం. ఓకే. సలీం భాయ్, 10 దిన్ పహలే గ్యాలక్సీ హోటల్ సే ఏక్ ఆద్మీ కో కిడ్నాప్ కియా. ఉన్కి బీవీ. నహీ సాహబ్, నహీ మాలూమ్. సలాం సాహబ్. అరే భాయ్, సలీం భాయ్. మే ఛోడ్ దియా సాహబ్ యా ధందా, జాన్ పే ఖేల్ కా క్యా ఫాయదా. పోలీస్ ప్రొటెక్షన్ దేతే యార్. క్యా ప్రొటెక్షన్ దేతే సాహబ్, ఇన్ఫార్మేషన్ కే చక్కర్ మే మేరే దో బచ్చే మర్ గయే. కై కా పోలీస్ కా ప్రొటెక్షన్ నహీ హోతా సాహబ్. జావ్ సాహబ్. భాయ్, పైసా దూంగా. అరే నక్కో సాహబ్, కై కో మేరా దిమాగ్ ఖా రహే. జావ్ సాహబ్. భాయ్, ఏమంటున్నాడు సార్ది? వాడికేం తెలియదు అంటున్నారండి అజయ్ గురించి. డబ్బులే కదా, నేను ఇస్తాను. అదే సార్ది, ప్లీజ్ చెప్పమను. ఏం కావాలన్నా ఎంత కావాలన్నా ఇస్తాను, ప్లీజ్ చెప్పమను. అది కాదండి, వాడికి ఇన్ఫర్మేషన్ తెలుసో తెలీదో. ఏం పర్లేదు సార్ది, అజయ్ లేకపోతే నా జీవితమే లేదు. డబ్బులు ఎంత ప్లీజ్? అది కాదండి, మా ఫార్మాలిటీస్ మాకుంటాయి. మీరు రండి, మీరు రండి చెప్తా. ఓ మేడం, దస్ దిన్ పహలే కుచ్ ఇలాకే కే బచ్చే కిడ్నాపింగ్ కే బారే మే బాత్ కర్ రహే థే ఔర్ గాడీ కీ బాత్ భీ ఉఠాయే. యే బచ్చే ఇమామ్ కే పాస్ పడతే హై, అగర్ ఇమామ్ సే మిల్నా హై తో బార్కాస్ జానా పడేగా ఔర్ ఆప్కో పూరీ ఇన్ఫర్మేషన్ ఇమామ్ కే పాస్ మిలేగీ. అజయ్ సేఫే నా? ఓకే కదా? వాళ్ళ డిమాండ్స్ ఏంటో అడుగు సార్ది. బస్ ఇత్నా ఇన్ఫర్మేషన్ హై. ఖుదా హాఫిజ్. వెళ్దామా? नहीं साहब, मैंने कभी नहीं देखा. मेरे पास बहुत से बच्चे आते हैं, कुरान पढ़ते हैं, नमाज सीखते हैं. अगर आप बेफिक्र रहिए, यहाँ कोई ऐसा बच्चा नहीं जिसे इस मुल्क के खिलाफ या दंगा फसाद करने वाले हो. नहीं नहीं मम जी, एक बार आप बच्चों को बुलाए तो हम आइडेंटिफाई करके चले जाएंगे. आप तो आइडेंटिफाई करके चले जाएंगे, लेकिन उन मासूमों के दिल में एक शक पैदा हो जाएगा. यही तो प्रॉब्लम है इस मुल्क का. यहां हर कोई ये समझने लगा है आतंकवादी पलते हैं, लेकिन यहां आने वाले बच्चे डॉक्टर्स और इंजीनियर्स भी हैं. नहीं नहीं मम जी, ऐसी बात नहीं, लेकिन हमारे पास सबूत है. तो जाइए, वारंट ले आइए, लेकिन मैं अपने बच्चों का अपमान नहीं होने दूंगा. खुदा हाफिज. बाबा, पापा ना केवरु एवरु लेर बाबा, नी कूतुर लांटि दानि प्रपंचंलो अजय ना कन्नि अनुकोनि पेळ्ळि चेसुकुन्नानु, अंदर्नि वदुलुकोनि पेळ्ळि चेसुकुन्नानु. 10 रोजुलुगा तन कनिपिंचट्लेदु, पिच्चि दानिलागा वेतुकुतुन्नानु, एवरिकि एमी तेलियदु. मीरु ओक्करे नाकु सहायं चेयगलरु, नाकु एवरु लेरु. नी कूतुर लांटि दानि बाबा, చెప్పు సార్ది, హిందీలో చెప్పు ప్లీజ్. మే సమజ్ గయా బేటీ. బేటీ కి ఆంసుఓ కో సమజ్నే కే లియే భాషా కి జరూరత్ నహీ హోతీ, లేకిన్ మే కుచ్ నహీ కర్ సక్తా. ఇన్షాల్లా
आपका पति जरूर मिलेगा। मैं आपके लिए दुआ करूंगा। इमाम साहब, अगर कुछ इन्फॉर्मेशन मिली तो इस नंबर पे कॉल कीजिए। ठीक है, खुदा हाफिज। గుడ్ ఈవినింగ్ మేడం. మేడం, ఈరోజు స్పెషల్ బిర్యానీ మా తరఫు నుంచి మీకోసం. మేడం, క్లీన్ కుకింగ్ మేడం. హలో, ప్యూర్ వెజిటేరియన్. ప్రపంచంలో అజయ్ నాకు అన్ని అనుకుని పెళ్లి చేసుకున్నాను. మీరొక్కరే నాకు సహాయం చేయగలరు. हेलो साहब, एक बात बताना है. हाँ बोलिए. हम अपने बच्चों पर तो इल्जाम नहीं लगा सकते, लेकिन उस बेटी के आंसुओं का जवाब नहीं दूंगा तो खुदा हमें कभी माफ नहीं करेगा. जी बोलिए. अगर आप चाहो तो कल हमारे एक आदमी का निकाह है चौमैल्ला में. हाँ हाँ हाँ. वहाँ इलाके के बहुत से बच्चे आएंगे. आप वहाँ आ जाइए, मैं उन सबको बुला लूंगा. ठीक है. अब उस बेटी से कहो कुछ खा ले. ठीक है, मैं बोलता हूँ. इमाम मिम्मल बोन चेपन्नाडु. अच्छा, एम चेप्पारु? रेप चौमेला पैलेस लो पेल्लि उंदंटा. अक्कडिकि वस्ते मन अजय ने किडनैप चेसिन वाळ्ळु अक्कड उंडोच्चु, मन ऐडेंटिफै चेसुकोमन्नारु. सो मन राजु ने तीसुकेल्दाम. ओके राजु, वस्तावा? वस्तानु सर. अरे मैडम, मैडम बिर्यानी मैडम. सिक्स फीट उंटाडु बाबा, चेवि कोंचेम कट्टै उंटुंदि, तेल्लगा उंटाडु.